వెల్కమ్ టు భారత్ బులెటిన్. నేను మీ న్యూస్ రీడర్ ప్రసాద్ పురం. కడప జిల్లా బద్వేల్ మండలం బాలాయపల్లిలో వినాయక చవితి రోజున ఓ వింత ఘటన చోటు చేసుకుంది. బాలాయపల్లికి చెందిన మన్యం శంకర్ రెడ్డి అనే రైతు ఇంట్లో గేదెకు రెండు తలల దూడ పుట్టింది. అయితే గేదె, రెండు తలల దూడ రెండు క్షేమంగా ఉన్నాయి. వినాయక చవితి రోజున రెండు తలల దూడకు జన్మనించడం అదృష్టంగా భావిస్తున్నారు రైతు శంకర్ రెడ్డి. వింత దూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. జన్యుపరమైన సమస్యల కారణంగానే ఇలా జరుగుతుందని పశు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా జన్యులోపాలతో జీవించే జీవుల మనుగడ చాలా కష్టమని వారు తెలిపారు. ఆ బుల్లి దూడ ఆరోగ్యం బాగుండాలని మనమందరం కోరుకుందాం. శంకరే చెప్పండి.